స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేళ విద్యార్థులు ఎంతో ఘనంగా ఈ వజ్రోత్సవాలను జరుపుకున్నారు. ఈ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేళ విద్యార్థులకు పెట్టినటువంటి రంగవల్లులు ముగ్గుల పోటీలలో భాగంగా ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల భీమ్నగర్ గద్వాల విద్యార్థులు చాలా చక్కగా వారి యొక్క ప్రతిభను, వారి యొక్క దేశభక్తిని ఈ విధంగా రంగవల్లుల రూపంలో అద్భుతంగా రంగవల్లులను వేసి వారి దేశభక్తిని ఎంతో గొప్పగా చాటుకోవడం జరిగింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా ఈ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు ఎంతో ఘనంగా, ఉన్నతంగా, అంబరాన్నంటేలా ఎంతో గొప్పగా సాగిన ఈ వజ్రోత్సవాలు పిల్లలకు మరియు పెద్దలకు ఈ వజ్రోత్సవాలు జీవితకాలం వారి మదిలో నిలిచిపోయేలా స్వాతంత్ర సంబరాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు చాలా గొప్పగా ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ పండుగ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా చిన్నారి బాలబాలికలు వారి జీవితంలో ఇంతకుముందు జరిగినటువంటి 50 సంవత్సరాల భారత స్వాతంత్ర ఉత్సవాలను చూసి ఉండి ఉండరు, కానీ ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మళ్ళీ 2047 సంవత్సరంలో జరగబోయే 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలకు పిల్లలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారేమో అన్నంత గొప్పగా, ఘనంగా, సంబరంగా ఇగో ఎటు చూసినా మువ్వన్నెల జెండా, ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలు. విద్యార్థుల మనసుల్లోని భావాలు ఈ విధంగా డ్రాయింగ్ రూపంలో, రంగవల్లుల రూపంలో ఎంతో అందంగా చిత్రించడం జరిగింది. పిల్లల దేశభక్తి ఇంత గొప్పగా నాటుకుపోయింది. స్వాతంత్ర పోరాట యోధులు, అమరవీరులు అందించినటువంటి ఈ స్వాతంత్ర ఫలాలను నేడు మనమంతా అనుభవిస్తున్నాం. ఈ స్వాతంత్ర ఫలాలను, ఆ స్వాతంత్ర అమరవీరుల ఆశయాలను అమలుపరిచే విధంగా, వారి యొక్క ఆశయాలు సాధించే విధంగా, వారి అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించే విధంగా మనమంతరం ఈ వజ్రోత్సవాల వేళ ప్రమాణం చేస్తూ భారతదేశాన్ని సమున్నత భారత్ వైపు నడిపించడానికి పునరంకితం అవ్వాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్, భారత్ మాతాకి జై.